ఫస్ట్ ఈ సినిమా గురించి ఒక రెండు ఇంట్రెస్టింగ్ పాయింట్లు చెప్పి దాని తర్వాత నాకు ట్రైలర్ అనిపించిందో చెప్తా. ఎందుకో మహేష్ బాబు గారికి ఈ సినిమాలో వన్ సైడ్ బ్లైండ్ ఉండొచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సీన్ చూసుకుంటే ఒక ఐలోకి ఫైర్ పడినట్టు చూపిస్తారు. అండ్ తర్వాత ఒక సీన్ లో మహేష్ బాబు గారు శ్రీరేలను చూసినప్పుడు ఒక ఐ మోసెస్ చూస్తారు. అండ్ ఇంకొక సీన్ లో కూడా ఒక డైలాగ్ చెప్తున్నప్పుడు ఒక కన్ను మోసెస్ చెప్తారు. సో నేనైతే మహేష్ బాబు గారు వన్ సైడ్ బ్లైండ్ అనుకుంటున్నా ఈ సినిమాలో. ఒకవేళ తప్పైతే నన్ను ఏమనకండి, ఇప్పుడే చెప్తున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే, ట్రైలర్ స్టార్టింగ్ లో ఒక జర్నలిస్ట్ రమ్యకృష్ణ గారిని ఒక క్వశ్చన్ అడుగుతాడు కదా, ఆ వాయిస్ వచ్చేసి డైరెక్టర్ త్రివిక్రమ్ గారిది. కొంచెం అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. మీరు మీ పెద్ద అబ్బాయిని అనాథలాగా వదిలేశారని అంటున్నారు, దానికి మీరు ఏం చెప్తారు? ఇంకా ట్రైలర్ విషయానికి వస్తే చూడగానే మజా వచ్చిందా? పెద్దగా ఏం రాలేదన్న. పెరిగిందా? అస్సలు పెరగలేదన్న. అనిపించిందా? చిటికలు కూడా వేయాలనిపించలా. మీరు హర్ట్ అవ్వచ్చు, బట్ మీరు హర్ట్ అయినా గానీ నాకు అనిపించిందే నేను చెప్పాలి కాబట్టి, అది నా ధర్మం కాబట్టి చెప్తున్నా అంతే. టు బి ఫ్రాంక్, ట్రైలర్ యావరేజ్ గా అనిపించిందండి. ఎక్సెప్ట్ ఆ ఎమోషనల్ టచ్, ఆ బ్లైండ్ సీన్ అండ్ ఇంకొక సీన్ తప్పితే మిగతాదంతా సేమ్. ఎన్ని చూడలేదు. నాకు తెలిసి త్రివిక్రమ్ గారు కావాలనే ఇలాంటి ట్రైలర్ కట్ చేయించారు అనుకుంటున్నా. బికాస్ ఎక్స్పెక్టేషన్స్ తక్కువ ఉంటే సినిమా బాగా ఆడుద్ది అని చెప్పి త్రివిక్రమ్ గారి లాజిక్ ఏమో అనుకుంటున్నా. ఈవెన్ అలవైకుంఠపురం ట్రైలర్ టీజర్ కి కూడా ఇలానే చేశారు, బట్ తర్వాత బాక్స్ ఆఫీస్ మాత్రం షేక్ అయింది. ఇప్పుడు కూడా సేమ్ లాజిక్ యూజ్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. బట్ ఏమైనా గానీ సంక్రాంతికి ఇలాంటి మూవీసే ఆడతాయండి. కొంచెం మాసు, కొంచెం రొమాన్స్, కొంచెం ఫ్యామిలీ ఎమోషన్స్, కొంచెం క్రింజ్, కొంచెం కాదు కొంచెం ఎక్కువే ఉన్నట్టు అనిపిస్తుంది సినిమాలో క్రింజ్. ఇలా అన్నిటినీ టచ్ చేస్తున్నారనిపిస్తుంది ఈ సినిమాలో. మేబీ అన్ని వర్గాల ఆడియన్స్ కి నచ్చాలనేమో. అంటే క్రింజ్ సీన్స్ నచ్చిన ఆడియన్స్ కూడా ఉంటారా అని మీరు అడగొచ్చు. ఉంటారండి, ఖచ్చితంగా ఉంటారు. జోక్ కాదు, నిజంగానే చెప్తున్నా. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ F2 సినిమాని గానీ, సర్లేర్ నీకెవరు సినిమా గానీ, క్రింజ్ ని యాక్సెప్ట్ చేశారు కదా జనాలు పండక్కి. సో వాళ్ళ కోసం పెట్టుండొచ్చు, తప్పులేదు. ఎందుకంటే పెద్ద సినిమాలు, మెయిన్ గా ఇలా పండక్కి వచ్చే సినిమాలు అన్ని టైప్ ఆఫ్ ఆడియన్స్ ని సాటిస్ఫై చేయాలి. కానీ మళ్ళీ కొంతమంది కొత్తదనం కూడా కోరుకుంటారు కదా త్రివిక్రమ్ గారు, మమ్మల్ని కూడా కొంచెం పట్టించుకోండి. ఎందుకంటే ఈ రెగ్యులర్ ఫార్మాట్ లు చూడలేకపోతున్నాం సార్. అది కూడా ఇండియాస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ని కూడా పెట్టుకుని ఇవే సినిమాలంటే ఏమోలే. మీరు ఎలా తీసినా మేము థియేటర్కి వెళ్తాం, ఎందుకంటే అది మహేష్ బాబు సినిమా కాబట్టి, మహేష్ బాబు అంటే మాకు ఇష్టం కాబట్టి. ఇంకా డైలాగుల విషయానికి వస్తే అది కూడా రొటీన్, ఎక్సెప్ట్ ఒక్కటి తప్పితే. అదేంటంటే, ప్రకాష్ రాజు గారు మహేష్ బాబు గురించి చెప్తారు కదా, వాడొక బ్రేకులు లేని లారీ ఎవరు ఆపుతాడు అని. అండ్ అలా అనగానే మహేష్ బాబు గారి మామ్, అదే రమ్యకృష్ణ గారి షాడో చూపిస్తారు. అంటే దాని మీనింగ్ ఆమె ఆపగలదు అని చెప్పి. ఆ సీన్ కట్, ఆ డైలాగు చాలా బాగుంది. మిగతాదంతా తుస్సే. ఇంకా శ్రీలీల గురించి అయితే చెప్పనవసరం లేదు, క్లారిటీగా అర్థమైపోతుంది. యాజ్ యూజువల్ గా సాంగ్స్ లో గెంతడానికి మాత్రమే తీసుకున్నారని. ఇప్పుడు ఎందుకు వచ్చావు? సాంగ్ షూట్ ఉందంటే వచ్చామండి. సాంగ్ రెడీ అయ్యాక డాన్స్ చేసి వెళ్దు గానీ. అండ్ ఫైనల్లీ ఏ మాటకు ఆ మాట, బాబు మాత్రం డైమండ్ లా ఉన్నాడు. బాబు ఫ్యాన్స్ కి, లేడీస్ కి పండగే. అండ్ టు బి ఫ్రాంక్, నాకు త్రివిక్రమ్ గారి రేంజ్ మూవీ అంటే లాస్ట్ టైం ఎప్పుడో జులై చూసినప్పుడు అనిపించిందండి. దాని తర్వాత అన్ని రెగ్యులర్ గానే, రొటీన్ గానే అనిపించాయి. చూద్దాం గుంటూరు కారం ఎలా ఉంటుందో. అండ్ మీకు నచ్చిన త్రివిక్రమ్ మూవీ ఏంటో కామెంట్ చేసేయండి. అండ్ అలాగే ట్రైలర్ మీకేమనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు, అండ్ నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తండేల్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకుందాం.